మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ఆటో డ్రైవర్లు ట్రాక్టర్ డ్రైవర్లు అవగాహన సదస్సు ఎస్ఐ మురళీధర్ అధ్యక్షతన జరగగా తొర్రుర్ సీఐ కరుణాకర్ పాల్గొన్నారు। పరిమితికి మించి ప్రయాణికులను వాహనాల్లో ఎక్కిస్తూ రోడ్డు భద్రతా నియమాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు। अंत अर्थमें पड़ता अंत अर्थमें नईट टाइम आटो ड्रैवर् ट्राक्टर ड्रैवर् की अवगाहन कार्यक्रम एर्पट्टी मन को पुलिस स्टेशन नेशनल हाईवे उ चुटपा प्रांत मंडल रकरकाल पद्धति आफीसर्स షాపింగ్ కోసం రకరకాల రోడ్ మీద రకరకాలైనటువంటి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి। టూ వీలర్స్ ఆటోస్ లారీస్ ఇలాంటి అన్నీ కూడా మరి యాక్సిడెంట్లకు గురవుతున్నాయి। వీటి మీద మనం అనుక్షణం పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మరి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవగాహన కార్యక్రమాలు పెడుతూనే ఉన్నాయి। అయినప్పటికీ కూడా మరి మిర్చి రైతులు కూలీలకు వెళ్ళేటప్పుడు ఆటోలో ఓవర్లోడింగ్ వల్ల కానీ లేకపోతే పట్టణం లేదా గ్రామం రోడ్ మీద ఉన్నప్పుడు మరి అక్కడ స్పీడ్ లిమిట్ ఉంటుంది 30-40 కిలోమీటర్స్ మరి ఆ స్పీడ్ లిమిట్ పాటించకపోవడం వల్ల లేకపోతే ఎక్కడ రోడ్డు ఎలా దాటాలో వాహనదారులకు కానీ మరి నడుచుకుంటూ వెళ్ళే వ్యక్తులకు కానీ తెలియకపోవడం వల్ల కానీ దాదాపుగా అవగాహన లోపం వల్ల ఎక్కువగా నిర్లక్ష్యం వల్ల ఎక్కువగా మరి ప్రమాదాలు జరుగుతున్నట్టుగా నేను గుర్తిస్తున్నాను। మరి యాక్సిడెంట్ జరిగిన వ్యక్తులు చనిపోయినప్పుడు మరి యాక్సిడెంట్ రిజల్యూషన్ టీమ్ అని ఒకటి పెట్టుకున్నాం। దాంట్లో ఎంఆర్ఓ గారు లోకల్ ఎఫ్టీడీఓ గారు తర్వాత ఆర్ఎండిఏ గారు లేకపోతే నేషనల్ హైవే గారు ఎస్ఐ గారు వీళ్ళందరూ మరి టీం మెంబర్స్గా ఉంటారు। ఒక రిపోర్ట్ తయారు చేసుకుని ఎస్పీ గారు కూడా వారం రోజుల్లో పంపిస్తున్నాం। తరచుగా అందరి వ్యక్తులతో సమాజంలో అన్ని వర్గాలతో మీటింగ్స్ పెట్టి వాళ్ళకి క్షుణ్ణంగా చెప్తున్నాం। ఈ విధంగా మరి అండర్ ఏజ్ పిల్లలకి వాహనాలు నడపడానికి అవకాశం లేదని తల్లిదండ్రులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు। అయినప్పటికీ మరి యాక్సిడెంట్ జరిగి చాలామంది చనిపోవడం క్షతగాత్రులు కావడం జరుగుతుంది। దీనివల్ల మానసికంగా శారీరకంగా ఆర్థికంగా కుటుంబపరంగా కూడా నష్టం చాలా జరుగుతుంటుంది। మరి దీనికి అవగాహన ఒక్కటే మార్గం, దీనికి మనం ప్రత్యామ్నాయం మనకి ఏం లేదు। దీన్ని అవగాహన పెంచుకొని రోడ్డు మీద ఎలా వివరించాలో అందరూ ఉంటారు చూస్తే పోలీసు వారికి ప్రభుత్వానికి వాళ్ళ కుటుంబాలకు కూడా